కోసిన కొద్దీ కాపకాస్తు టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే పంట వంగ. కూరగాయల్లో దీనిది విశిష్ట స్థానం. ఆరు నెలల పంట కాలంతో వంగ సాగు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పంటలో మొవ్వు, కాయతొలుచు పురుగు, వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వంగను సుమారు 180,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సంవత్సరం పొడవునా వంగ సాగు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం వల్ల ఎకరాకు 10 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. వంగ తోటకు ప్రధాన బెడదైన తలనత్త పురుగును సమర్థంగా అరికట్టగలిగితే దిగుబడులు మరింత పెంచుకునే వీలుంటుంది. ఈ పురుగు నాటిన 30 నుంచి 40 రోజుల నుంచి వంగ తోటను ఆశిస్తుంది. మొక్కల మొవ్వులు వాడిపోయి కిందకు వేలాడుతూ ఉంటాయి. అందుకే దీన్ని తలనత్త అంటారు. వీటిని తుంచి కాండాన్ని చీల్చి చూసినప్పుడు మధ్యలో ఈ పురుగును గమనించవచ్చు. దీని ఉద్ధృతిని అరికట్టేందుకు మొక్కల తొలి దశలో పురుగు ఆశించి వాడిపోయిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. ఉద్ధృతి ఎక్కువైతే కార్బరిల్ 3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5% వేప కషాయం లేదా వేప నూనెను తరచూ పిచికారీ చేస్తే మొవ్వు తొలుచు పురుగు యొక్క తల్లి రెక్కల పురుగులు పంట మీద గుడ్లు పెట్టకుండా నిరోధించవచ్చు. కాపు ఉన్న సమయంలో కాయకోత తర్వాత మందులు పిచికారీ చేయాలి. ఇటీవలి కాలంలో వంగ తోటలకు వెర్రి తెగులు విడద ఎక్కువైంది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి చీపురు కట్టల్లా కనిపిస్తాయి. ఆకులు సన్నగా చిన్నవిగా మారి పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. పూత కాత లేకుండా మొక్కలు గొడ్డుబారిపోతాయి. అందుకే దీన్ని వెర్రి తెగులు అని పిలుస్తారు. ఇది వైరస్ తెగులు కాబట్టి దీనికి నివారణ లేదు. ఈ తెగులును వ్యాప్తి చేసే పచ్చదోమను తొలి దశలోనే నిరోధించాలి. దీనికి గాను మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేస్తే మిగతా మొక్కలకు ఈ తెగులు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. తెగులు సోకిన మొక్కలను పీకేసిన తర్వాత జిబ్బరెలిక్ ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే వెర్రి తెగులు ఉధృతి కొంతవరకు తగ్గుతుంది.